ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టే పల్లె ప్రగతి కార్యక్రమం వల్లనే పల్లెలన్నీ పరిశుభ్రంగా మారాయని సిరిసిల్ల జడ్పీ చైర్మన్ అరుణరాఘవరెడ్డి అన్నారు. శనివారం రోజున కోనకరావుపేట మండలంలోని పలు ప్రాంతాలను సందర్శించిన అరుణ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మరిమెట్ల గ్రామంలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠ దామానాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎంపీపీ చంద్రయ్యగౌడ్ తో కలిసి అజ్మీరతాండా గ్రామంలో పల్లె ప్రకృతి వనం, ప్రసాద్ వాటికలను ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ గౌతమ్ రెడ్డి, డిఆర్డీఓ కౌటిల్యారెడ్డి, ఎంపీడీఓ రామకృష్ణ, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీఓ మీర్జా, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు రాఘవరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బండారి నరసయ్య తదితరులు పాల్గొన్నారు. గతంలో మనము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనకు అన్ని తెలిసిన విషయాలే. ఇవాళ పల్లె ప్రగతి అనే కార్యక్రమం తీసుకొని పల్లెలను సుందరవందరంగా తీర్చిదిద్దుకుంటున్నాము. ఈ సర్పంచుల హయాంలో ఇంత చక్కటి కార్యక్రమాలు జరగడము, చాలా అభివృద్ధి జరగడము, నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు కూడా చాలా కష్టపడి గ్రామస్తుల ప్రోత్సాహంతో, వార్డు సభ్యుల ప్రోత్సాహంతో ఎన్నో సమస్యలు ఎదుర్కొని వీటిని ఈ వైకుంఠ దోమాలను కూడా పూర్తి స్థాయిలో మన మండలంలో పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి. అన్ని కూడా పల్లె ప్రకృతి వనాలు కూడా వాటిని కూడా మనము చక్కగా నీరు పోసి వాటిని కాపాడుకున్న వాళ్ళమైతే ఇప్పుడు గతంలో చూస్తుంటే సంవత్సరం నుంచి మనం ఈ మాస్కులు ఎందుకు ధరించినామనంటే కరోనా మహమ్మారి ఉండడం వల్ల మనము ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి ఇవాళ తిరిగే పరిస్థితి వచ్చింది. మేము కూడా మీకు వెన్నంటి ఉంటాం కాబట్టి మన మండలి నుంచి వెళ్ళే మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గా నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు కూడా మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతిదీ కూడా మీకు ఏ అభివృద్ధి కార్యక్రమం అయినా కూడా మీకు వెన్నంటి ఉండి ఇప్పుడు గ్రామ సర్పంచ్ గారు పలు అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు పెద్ద లిస్టు తయారు చేసి మోస్తులు కూడా సర్పంచ్ గారికి అందరికి వెన్నంటి ఉండి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఈ కార్యక్రమానికి అందరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.